ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. 10,900 పైన ప్రస్తుతం నిఫ్టీ స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఒక 0.5% డౌన్ ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.25% గెయిన్స్లో మనం చూస్తున్నాం. ఆటో ఎఫ్ఎంసీజీ ఐటీ రియాలిటీ రంగ కౌంటర్స్లో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు మనకుంది. ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సీ బ్యాంక్స్, మీడియా రిలేటెడ్ కౌంటర్స్లో మళ్ళీ సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ మళ్ళీ ఇవాళ క్లియర్ సెల్లింగ్ ఉంది. ఎఫ్ఎల్ ఐపీఓ ఇవాళ లిస్ట్ అవ్వడం చూసాం. 745 రూపీస్ ఇష్యూ ప్రైస్, ఆల్మోస్ట్ 25% ప్రీమియంతో ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో కూడా 926 రూపీస్ దగ్గర ఎఫ్ఎల్ ఐపీఓ లిస్ట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 30% దాకా ఇవాళ పెరిగింది. ప్రస్తుతం 15% ప్లస్ ఆల్మోస్ట్ గెయిన్స్తో కోట్ అవుతుంది. ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. మళ్ళీ సార్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ముతాఫిజర్. సో ఇవాళ కూడా మనం చూస్తే ఆపిల్ ఐపీఓ ఇంట్రెస్టింగ్. ఇది మనం రోజు మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, బట్ ఇలాంటి ఐపీఓస్ సాధారణంగా, ఎందుకంటే మొన్న వసంత్ గారు హెచ్సిఎల్ టెక్ మాజీ సీఈఓని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వినీత్ నాయర్ గారిని రాబోయే రోజుల్లో టాప్ 5 IT కంపెనీస్ పొజిషన్స్ మారబోతున్నాయి, ఇంకొన్ని మేబీ ఎగ్జిస్టెన్స్లో కూడా ఉండకపోవచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యానం చేశారు. ఇలాంటి ఐపీఓస్ గారు ఇలాంటి కంపెనీస్కి ఏమైనా అలాంటి స్కోప్ ఉందా, లీడర్షిప్ పొజిషన్ తీసుకునేంత సత్తా ఉండొచ్చా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే ఐఎమ్ నాట్ సో నాలెడ్జబుల్ ఇవన్నీ అంత డీటెయిల్గా చూసేది. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి. బేసిక్లీ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టు మొబైల్ బేస్డ్ యాడ్స్. అంటే వెన్ ఎ మొబైల్ యాడ్ గెట్స్ జనరేటెడ్ ఇన్ టు యాక్చువల్ బిజినెస్, సో ఇట్స్ అ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్ మోడల్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 10-year-old కంపెనీ. అండ్ ఇది ఆఫిల్ హోల్డింగ్ అని, ఇట్స్ బేసిక్లీ సింగపూర్ కంపెనీ వేర్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ గాట్ సమ్ క్రాస్ హోల్డింగ్ ఆల్సో. సో అబౌట్ 6-7% ఈక్విటీ స్టేక్ ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇటువంటివి ఏమైనా ముందరకు వస్తాయా, వీ డోంట్ నో. యునో ఎటువంటి కంపెనీస్ లిస్టింగ్ అవుతాయో. టెక్నాలజీ స్పేస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వాస్ట్ ఓషన్ కాబట్టి మనకి తెలియదు. ఎందుకంటే మనకి గతంలో ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ అమెరికాలో, సింగపూర్లో ఇటువంటి చోటుకి వెళ్ళి అక్కడ లిస్టింగ్కి వాళ్ళు మొగ్గు చూపారు. సో రాబోయే రోజుల్లో వీ షుడ్ హ్యావ్ వన్ గూగుల్ ఆర్ అమెజాన్, ఇట్లాంటివన్నీ వార్తలు వినిపిస్తుంటే ఎక్స్పర్ట్స్ అని అన్నారు వినీత్ నాయర్ గారు. డెఫినెట్లీ ఈజ్ అ స్టాల్వర్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐటీ. సో డెఫినెట్లీ యూనో ఈ టాప్ 5-10 కంపెనీస్లో మాత్రం టాప్ సీటర్వీ సిచ్యువేషన్స్ కొన్ని వచ్చే అవకాశం అది తప్పకుండా ఉంది. కానీ ఈ ఆఫిల్ లాంటి కంపెనీస్ విల్ దే టేక్ ది లీడ్ అండ్ బికమ్ ద టాప్ కంపెనీస్, వీ డోంట్ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ మేబీ. ఎందుకంటే ప్రాక్టికల్లీ మనం చూసుకుంటే రీసెర్చ్ ఆల్సో అండర్వెంట్ ఏ కంప్లీట్ సీ చేంజ్. గతంలో లాగా మనకి ఫిజికల్ కంపెనీస్ విత్ ల్యాండ్ బ్యాంకు, బుక్ వాల్యూ, ఈవెన్ బ్యాంక్స్ విత్ యూనో ప్రైస్ టు బుక్ వాల్యూ, ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసాం. టుడే నోబడీ బాదర్స్ అబౌట్ ఏ వెరీ లార్జ్ బ్యాంక్ విత్ యూనో పాష్ ఇంటీరియర్స్ అండ్ నోబడీ గోస్ దేర్. న్యూ మిలేనియల్స్ అయితే కంప్లీట్లీ వాళ్ళు మొబైల్లోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, మొబైల్తోనే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. So, will such companies take the primary position? We don't know. But it seems to be an interesting company and technology space lo chala vastayandi. And it's going to be extremely focused technology companies. Endukante healthcare vertical separate undi, fintech separate untundi, logistics separate untundi. And you know, fashion and retail like Nike, it's almost becoming a unicorn. And a unicorn into $1 billion valuation. So India already has about more than 10 to 15 unicorns unnai, and we have almost you know one or two desicons also. Ante Paytm desicon ante $10 billion valuation. So tappakunda raabey rojullo some very strange things are going to happen and some technology companies will take the forefront in terms of listing space unnai. సో మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు, ఇక్కడ ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఆర్ఎల్స్ ఇక్కడ కొద్దిగా ఏమైనా బ్రేక్ పడినట్టేనా మనకి పతనానికి? మార్కెట్ గత 4 వారాలుగా చూస్తే కనుక 1200 పాయింట్ల వరకు భారీ నష్టాలు చూసాం, కాబట్టి మార్కెట్లో నా ఉద్దేశము ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఒక ఓవర్సోల్డ్ పొజిషన్కి వచ్చింది, అలాగే మార్కెట్ చూస్తే కనుక 10,900 దగ్గర ఒక మీడియం టర్మ్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ 2 ఉన్నాయి, కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ 10,800 నుంచి రికవరీ అవుతూ ఇంచుమించు 11,000 వరకు వెళ్తున్నా కూడా హై లెవెల్లో సస్టైన్ కాలేకపోతుంది. మార్కెట్లో కొంచెం హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది.
కాబట్టి మార్కెట్ ప్రస్తుతానికి ఇవాళ మిడ్ సెషన్ తర్వాత కూడా డే హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం మైనర్ అప్ ట్రెండ్కి చిన్న రిలీఫ్ ర్యాలీకి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ ఇవాళ క్లోజింగ్ సమయానికి 10,900 పైన నిలబడాలి. ఈ లెవెల్ పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే కొంచెం ఒక 200-300 పాయింట్స్ వరకు ఒక అప్సైడ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ ర్యాలీలో చూస్తే కనుక మార్కెట్లో కొంచెం ఎక్కువ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొంచెం పొటెన్షియల్ కనిపిస్తుంది మార్కెట్లో. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఒక స్వల్ప రికవరీలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కొంతమంది కాలర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఫస్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. జే కార్ప్ గురించి చెప్పండి సార్. 92లో ఉన్నాము. ఇదండి జే కార్ప్. జే కార్ప్ 92లో బై చేశారు. ఓకే, దాని గురించి చెప్పండి. జే కార్ప్ టెక్నికల్ లెవెల్స్ ఏం సూచిస్తున్నాయి? జైకార్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో అంటే మొన్న హై 130 రూపీస్ నుంచి కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతానికి 70 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ కొంచెం లాస్ట్ ఒక 1 or 2 weeks చూస్తే కనుక కొంచెం ఒక కన్సాలిడేషన్ ఫేస్లో కనిపిస్తుంది జైకార్. ఓవరాల్గా చూస్తే కనుక జైకార్ప్ కూడా బాగా వీక్గా కనిపిస్తుంది. పెద్ద మేజర్ పాజిటివ్ ట్రెండ్ కనిపించట్లేదు. కాకపోతే కొంచెం మార్కెట్లో కనుక ఏదైనా కొంచెం ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ వచ్చినా అలాగే ఈ స్టాక్ కూడా కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి 65-70 దగ్గర కూడా కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మీ రేట్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది. ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి. కరీంనగర్ నుంచి ప్రసాద్ మరొక కాలర్. హలో సార్, ఈ అశోక్ లీలాండ్ 73లో బై లో ఉన్నాయండి. యావరేజ్ తీసుకోవచ్చా? తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ బై చేయొచ్చా? అశోక్ లీలాండ్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ పెద్దగా అశోక్ లీలాండ్ ఆయన కొన్న ప్రైస్ నుంచి భారీగా పతనం ఏం కాలేదు కానీ బట్ స్టిల్ ఇంకా యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. నో నో, యావరేజ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ మనకి ఇక్కడ నుంచి ఎక్కువ పడితే మేబీ నాట్, బట్ యావరేజ్ చేయడానికి ఇంకా చాలా టైం ఉందండి. మార్కెట్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ టేక్ ఎ యూ టర్న్ ఆర్ ఎ వీ టర్న్ అండ్ గో బ్యాక్ షార్ప్లీ. అశోక్ లీలాండ్ ఈజ్ అ డీసెంట్ కంపెనీ కాబట్టి మీరు ఒకవేళ చేయదలుచుకున్నా కానీ వాళ్ళకి నెక్స్ట్ 6 మంత్స్ ఆల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ అశోక్ లీలాండ్ కంపెనీ ఒకటే కాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఎస్పెషలీ యూనో మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అంతా కూడా చాలా ల్యాక్ ఆఫ్ డిమాండు, స్లాక్ డిమాండు అండ్ రెగ్యులేటరీ చేంజెస్ చాలా వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో. సో నెక్స్ట్ 6 మంత్స్ కూడా అంత ఆశాజనకంగా ఉండవు అండ్ ఫైనాన్స్ కూడా ఎక్కువ రావట్లేదు. సో కొద్దిగా ఆగి మీరు చేయొచ్చండి. ప్రాబ్లీ ఆఫ్టర్ సెప్టెంబర్ యూ కెన్ డూ ఇట్. కరెంట్లీ ఉన్నావు ఉంచండి, అడిషనల్గా ఇమీడియట్లీ మాత్రం కొనద్దు. మెయిల్స్ కూడా తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, ఆల్రెడీ ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ ఆయన హోల్డ్ చేస్తున్నారట, రెండు ప్రాఫిట్స్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 25% ఇన్ఫోసిస్లో, 5% హెచ్సిఎల్లో హోల్డ్ చేసుకోవచ్చు ఏ 2 స్టాక్స్ని? హెచ్సిఎల్ టెక్ నో, ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. 25% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తప్పకుండా బుక్ చేయాలి. ఎందుకంటే ఇంకా వచ్చే రోజుల్లో కూడా మీకు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇటువంటివి ఏదో మల్టీబ్యాగర్ కైండ్ ఆఫ్ షేర్స్, రెగ్యులర్లీ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ షేర్స్ కాదు. 25% అంటే మీరు చక్కటి రేట్లో కొన్నారు ఇన్ఫోసిస్. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. రెండు అమాంగ్ ద టాప్ 5 IT కంపెనీస్ ఇన్ ద కంట్రీ అండి. కానీ మీకు 25% ప్రాఫిట్ వచ్చింది, అందులో ఇటువంటి మార్కెట్లో ఎస్పెషలీ లాస్ట్ 1.5 ఇయర్గా ఎవరు కూడా మార్కెట్లో డబ్బులు చేసుకోలేరు. అటువంటి మార్కెట్లో డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలి. ఇఫ్ నాట్ మొత్తం కాకపోయినా కానీ ఒక 50% ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. గుంటూరు నుంచి మొహమ్మద్ మా కాలం. అడగండి మొహమ్మద్ గారు. ఆర్బిఎల్ బ్యాంక్ 620లో కొన్నానండి. ఓకే, యావరేజ్ చెప్తుంటే తీసుకుంటే ఎక్కడ తీసుకోవచ్చు? సో ఆర్బిఎల్ బ్యాంక్ చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్ ఈ మధ్య చాలా మంది, ఎందుకంటే 450 550 550 మధ్య చాలా మంది స్టాక్ అక్యుములేట్ చేసుకున్నారు. ఇప్పుడు బిలో 400కి వచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ వాల్యుయేషన్స్ ఈ టైంలో రిచ్గా ఉన్నాయా, ఆర్ ఎల్స్ ఇంకా డౌన్ సైడ్ ఉండొచ్చా? నో, దట్స్ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ టెల్ అండి. ఎందుకంటే ఇది ఉట్టి అనాలిసిస్ చేస్తే మనం చెప్పేది కాదు. మనకి రాబోయే రోజుల్లో ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ బ్యాంక్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. స్మాల్ బ్యాంక్ కాబట్టి, బేస్ స్మాల్ కాబట్టి చాలా షార్ప్ అండ్ హై గ్రోత్ రేట్స్ ఉంటాయి. కానీ మొన్న కామెంట్రీ ఏదైతే కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇచ్చారో మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ అయిన తర్వాత, ప్రస్తుతానికైతే మనకు అంత ప్రాబ్లం లేదు మాకు. కానీ రాబోయే రోజుల్లో డిమాండ్ పరంగా కానీ లోన్స్ డిమాండ్ పరంగా కొద్దిగా తగ్గుతున్నాయి, నెంబర్ వన్. అండ్ కొన్ని కొన్ని మేము కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కంప్లీట్లీ రాబోయే 1 or 2 quarters రికగ్నైజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా అయితే జరగలేదు ఎక్కువ మేజర్లీ, అంటే కొద్దిగా ఉన్నాయి మేజర్లీ. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్లో డౌన్ మనకి 6 months to 1 year ఆల్ ఓవర్ ద కంట్రీ చూస్తున్నాం కాబట్టి ఆర్బిఎల్ బ్యాంక్ కూడా రావచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో అంతగా పెరిగే అవకాశం లేదు. బాగా షార్ప్గా కరెక్ట్ అయింది, ఆల్మోస్ట్ 680-700 దగ్గర నుంచి నియర్లీ 50% కరెక్ట్ అయినట్టే చెప్పాలి, 40%.
కానీ వెయిట్ చేయండి, నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్లో కొద్ది కొద్దిగా మీరు ఆ కామెంటరీని విని ఒకవేళ పాజిటివ్గానే ఉంది, అంత ఎన్పిఎస్ లేవు రికగ్నైజబుల్ అంటే ఒక 100 రూపాయలు పెరిగినా పర్వాలేదండి, అక్కడ మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే, సుధాకర్ రెడ్డి ఏం చేస్తున్నారు, లుప్పిన్ 800 రూపీస్ కాల్ ఆప్షన్ తీసుకున్నారట, 11 రూపీస్కి హోల్డర్ సెల్. ఇవాళ ఫార్మా ప్యాక్లో కొద్దిగా వీక్నెస్ ఉంది, లైక్ సిప్లా అండ్ లుపిన్ ఎక్సెప్ట్ అరవింద ఫార్మా. లుపిన్ ఓవరాల్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక సైడ్వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్, ఓవరాల్గా మనకి అంతకంటే షార్ట్ టర్మ్లో కూడా బాగా వీక్గా కనిపిస్తుంది. ఇవాళ కూడా చూస్తే కనుక ఇంట్రాడేలో కూడా బాగా డిక్లైన్ అయిన స్టాక్, పెద్దగా నాకు తెలిసి పెద్దగా పెరుగుతుంది అనిపించట్లేదు, బుల్లిష్గా లేదు కాబట్టి ఓవరాల్గా ఇవాళ ట్రెండ్ తోటి మనకి అప్సైడ్ బ్రేక్అవుట్ కూడా ఫెయిలియర్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది, కాల్ ఆప్షన్ని క్లోజ్ చేసేయటం మంచిది. శ్రీరమణ మెయిల్ చేస్తున్నారు, యూపీఎల్ తీసుకుందాం అనుకుంటున్నారట లాంగ్ టర్మ్ కోసం, సిప్ పద్ధతిలో దానిలో ఇన్వెస్ట్ చేద్దామని, ఏదైనా పిక్ చేసుకోవచ్చు అండ్ డిమార్ట్ ఈ టూ స్టాక్స్ని. యూపీఎల్ ఐ థింక్ ఈజ్ అ గుడ్ చాయిస్ అండి, ఎందుకంటే మాన్సూన్ కూడా డెఫినెట్లీ బాగానే లాస్ట్ 10 డేస్లో చూసుకుంటే మాత్రం 10 to 15 డేస్లో అక్రాస్ ద కంట్రీ కూడా కవరేజ్ బాగానే ఉంది, మాన్సూన్ బాగానే ఉంది అండ్ యూపీఎల్ ఈజ్ ఇండియా పరంగా చూసుకుంటే ఇండియాలో ద లార్జ్ అందులో ఎస్ఐపి పద్ధతిలో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చా యూపీఎల్, ఐ థింక్ యూ కెన్ గో అవైడ్ అండ్ బై అండి, దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ డీమార్ట్ అనేది ఐ థింక్ యూ షుడ్ వెయిట్, వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా ఎక్కువ, పెద్దగా అందులో మనకి రియాక్షన్ రాకపోయినా కానీ ఆ 75% ఏదైతే సెబీ గైడ్లైన్స్ ఉన్నాయో అవి మీట్ చేయడానికి మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకొద్దిగా డైల్యూషన్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది ఈ వీక్లోనే. సో అది అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండ్ ఈవెన్ సిప్లో కొనాలనుకున్నాడు, వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా హై వాల్యుయేషన్స్, కంపెనీ మంచిదైనా ఐ థింక్ యూ షుడ్ వెయిట్. ఆదిత్య మెయిల్ చేస్తున్నారు, టాటా మోటార్స్ 5,500 షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 171 పిక్ చేశారట యావరేజ్ ప్రైస్, యావరేజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఎగ్జిట్ టాటా మోటార్స్. ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా కూడా బాగా పడిన స్టాక్, టెక్నికల్గా చూస్తే కనుక బాగా వీక్గా కనిపిస్తోంది, నా ఉద్దేశం అయితే యావరేజింగ్ అవాయిడ్ చేయడం మంచిది ఈ స్టాక్ని, మీ రేట్ వచ్చినప్పుడు కొంచెం ఎగ్జిట్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. సురేష్ మెయిల్ చేస్తున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 287 రూపీస్లో తీసుకున్నారట, యావరేజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ హోల్డ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అట్ 287? నో, ఇమీడియట్లీ డోంట్ యావరేజ్ ఎనీ స్టాక్ అండి, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ కేఎన్ఆర్. కేఎన్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషలీ మన ఏరియాకి చెందిన కంపెనీ. సో గతంలో కూడా రెస్ట్ ఆఫ్ ద కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాక్ స్టాక్స్ అన్నీ కూడా రియాక్ట్ అయినప్పుడు ఇది పెద్దగా రియాక్ట్ కాలేదు, అండ్ దే హావ్ బీన్ షోయింగ్ సమ్ గుడ్ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్స్. కానీ ఇమ్మీడియట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి, యూ కెన్ వెయిట్ టిల్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనగ, మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 వీక్స్ యూ కెన్ బై ఎట్ ఎ సెకండ్ ప్రైస్ పాయింట్ అండ్ పోస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ యూ కెన్ బై మోర్. ఫైన్, ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.